ఆర్మూర్ పట్టణంలో మాకు 100 పడకల ఆసుపత్రి 100 బెడ్ హాస్పిటల్ కావాలని చెప్పి ఎమ్మెల్యే గారు కోరినారు 100% దాన్ని ఈ రోజు నేను శాంక్షన్ చేసి పోతాను మీకు 100 పడకల ఆసుపత్రి ఆర్మూర్ పట్టణానికి వస్తుందని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను అధునాతన అంగులతో ఆర్మూర్లో 100 పడకల ఆసుపత్రి లక్షన్నర జనాభా కడుపు నొప్పిచ్చినా కాలు విరిగినా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజామాబాద్ జిల్లా కేంద్రానికి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రజలకు నిత్యం ఉండే సమస్య ఇది ప్రజల కష్టాలను తన బాధగా భావించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 100 పడకల ఆసుపత్రి కోసం చేసిన కృషి సాకారం కావడంతో ప్రజలకు వైద్య కష్టాలు దూరమయ్యాయి సెకండ్ టైం ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది అప్పుడు బాగుంది కాబట్టి మేము ఇప్పుడు మళ్ళీ వచ్చాము అసలు టెన్షన్ ఏమి ఉండదు ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ షెడ్యూల్ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు చాలా బాగుంటుంది ట్రీట్మెంట్కి అయితే ఏ చాలా బాగుంది ఏ ఇబ్బంది ఉండదు ఫస్ట్ నేను ఇక్కడే డెలివరీ అయ్యాను అప్పుడు చాలా టెన్షన్ ఉంటాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత బాగా చూసుకున్నారంటే అంత బాగా చూసుకున్నారు ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఫస్ట్లోనే మాకు కేసర్ కిట్ కానీ డెలివరీ తర్వాత ఇంటికి వెళ్ళడానికి ఒక వెహికల్ అరేంజ్ కానీ అన్ని వాళ్ళు గవర్నమెంట్ చేశారు ప్రభుత్వం ఇక్కడ స్టాఫ్ వాళ్ళే చేశారు ఇంత మంది సౌకర్యం కల్పించినటువంటి మన ప్రెసిడెంట్ ఆర్మూర్ ఎమ్మెల్యే గవర్నర్ జీవన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చాలా కృతజ్ఞతలు వారికి ఎప్పుడు మా ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం ఇంత మంది సౌకర్యం జీవన్ రెడ్డి గారికి చాలా రుణపడుకుంటామండి థ్యాంక్ యూ అన్నీ అన్నం పెట్టుడు పాలు పోసుడు గుడ్డు పెట్టుడు అన్నీ మంచి పద్ధతులు ఉన్నాయి ప్రైవేట్లు అన్న ఇంత మంచి ఉండదు అన్నిటికీ ఆపే మాకు అచ్చా దేఖరే ఖానే పీనే సోబ ఇంతజామ్ అచ్చా హే సోబ అచ్చా కర్ రే ఫ్రీ మే కర్ రే డాక్టర్స్ భీ అచ్చా దేఖ రే ట్రీట్మెంట్ భీ అచ్చా దేఖ కర్ రే సోబ అచ్చా హే ఇంతజామ్ అచ్చా హే డాక్టర్స్ భీ అచ్చే అచ్చా దేఖ రే మాకు సబ్కు అదనంగా ఆసుపత్రిలో డయాలసిస్ రోగుల కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ యూనిట్ వల్ల డయాలసిస్ రోగులకు నిజామాబాద్ జిల్లాకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది డయాలసిస్ రోగులకు కేసీఆర్ పింఛన్తో పాటు ఉచిత ప్రయాణ ఖర్చులు కూడా అందిస్తున్నారు ఆసుపత్రికి వచ్చే రోగులకు శుద్ధి జలాలను అందించే కొత్త ఆరో ప్లాంట్ ఏర్పాటు చేశారు 2 లక్షల రూపాయలతో ఈ నిర్మాణాన్ని చేపట్టారు 27 మంది వైద్యులతో 150 మంది వైద్య సిబ్బందితో ఆసుపత్రి 24/7 నడుస్తోంది మరో అడుగు ముందుకు వేసిన ఎమ్మెల్యే ఆసుపత్రికి వచ్చిన రోగులకు తన క్యాంపు కార్యాలయంలో ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం కోసమేరపు